సెమీఫైనల్స్ పోరు టీ ట్వంటీ వరల్డ్ కప్ 2022లో ప్రారంభం కాబోతుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే క్రికెట్ పండగ లాంటి ఈ వాతావరణం రేపటి నుంచే ప్రారంభం కానుంది. అయితే రేపు ఒక సెమీఫైనల్స్, ఎల్లుండి ఒక సెమీఫైనల్స్లో తలపడి గెలిచిన జట్లు నేరుగా ఫైనల్స్కి వెళ్తాయి. అయితే ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఇంగ్లాండ్ జట్టుకు ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఏంటంటే డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలన్ ఈ మ్యాచ్కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మలన్ తన తొడ గాయంతో బాధపడుతున్నాడు, నెట్ ప్రాక్టీస్కు దూరంగా ఉంటున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతను అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. 15వ ఓవర్లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతను తొడ కండరాల భాగంలో నొప్పితో డ్రెస్సింగ్ రూమ్కి చేరుకున్నాడు. అయితే జోస్ బట్లర్తో కలిసి ప్రస్తుతం ఓపెనర్ పార్ట్నర్గా ఇన్నింగ్స్ను ఆరంభిస్తున్నాడు అలెక్స్ హెల్స్. అతన్ని అలాగే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మరొక ప్రత్యామ్నాయంలో టోర్నమెంట్కు ఇంకా ఆడని ఫిల్ సాల్ట్ను కూడా తుది జట్లోకి తీసుకోవచ్చు. అయితే జేమ్స్ విన్, జేసన్ రాయ్, శామ్ బిల్లింగ్స్ ఇలాగా చాలా పేర్లు పరిశీలనలోకి ఉన్నప్పటికీ సాల్ట్ వైపే ఈసీబీ మొగ్గు చూపిస్తోంది. అతన్ని మూడో స్థానానికి పంపించే యోచనలో ఉంది. 26 సంవత్సరాలు కలిగిన సాల్ట్కు T20 స్పెషలిస్ట్ బ్యాటర్గా గుర్తింపు ఉంది. ఇప్పటివరకు అతను 11 మ్యాచ్లు T20 ఇంటర్నేషనల్ ఆడాడు. 164.3 స్ట్రైక్ రేటు నమోదు చేశాడు. ఈ ఫిగర్ అతని కెపాసిటీ ఏంటో స్పష్టం చేస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లో రాణించాడు. పాకిస్తాన్పై లాహోర్లో జరిగిన మ్యాచ్లో 88 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో సాధించిన విజయంతో సిరీస్ను సొంతం చేసుకుంది ఇంగ్లాండ్. మరి అటువంటి ఆటగాడు సెమీఫైనల్లోకి వస్తే మాత్రం భారత జట్టు ఆచిత్తూచి ఆడాల్సిందే. మరి